ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే టిఆర్ఎస్ బెదిరించి గెలవాలని ప్రయత్నిస్తోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చౌటుప్పల్లో ఆయన ముమ్మర ప్రచారం చేసింది టీఆర్ఎస్ పార్టీ అట బెదిరించి గెలవాలని చూస్తాడు అదే ఇదే పంతంగి కాడ ఒక ఆయనను కొట్టిరు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే నేను టిఆర్ఎస్ అన్నందుకు టిఆర్ఎస్ అన్నందుకు టిఆర్ఎస్ కార్యకర్తలు పోయి నాయకులు పోయి కొట్టిరాడ పాపం ముసలాయిన్ ఇంత అధ్వానం ఉంటుంది అర ఈ ఓటే ఓట్లు పడక ముందు ఇట్లా కొడుతున్నారంటే ఓట్లు పడ్డానికి ఇక మామూలుగా కొడతారు ఆ జనాన్ని అందుకే టీఆర్ఎస్ పార్టీ కోటేయకురే సర్పంచ్ గిరితో దాదాగిరి గ్రామంలో ఖాళీ జాగా కబ్జా అమ్మకానికి అగ్రిమెంటు అడ్డుకున్న గ్రామస్తులు తుంగతుర్తి మండలం పోలమల్ల గ్రామ సర్పంచ్ తీర్పుపై ఆగ్రహం ఈరోజు చూసుకో సర్కారు భూమి అమ్మకానికి ఇచ్చినాడు సర్పంచ్ పని ఉని నామినేషన్ల పరిశీలన పూర్తి మొత్తం నూట ముప్పై మంది అభ్యర్థులు నూట తొంభై తొమ్మిది సెట్లు దాఖలు తిరస్కరణకు గురైన నలభై ఏడు మంది అభ్యర్థుల నామినేషన్ ఎనభై మూడు మంది అభ్యర్థుల నామినేషన్ల కామలం ఉపసంహరణకు పదిహేడవ తేదీ చివరి తేదీ అయితే కేఏపాల్ నామినేషన్ ను తిరస్కరించిరట కేఏపాల్ ఎక్కడ పార్టీ భారీ వర్షంతో అపార నష్టం సూర్యాపేట జిల్లాలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతను ఆగం పట్టిస్తున్నాయి శనివారం నేరడిచల్ల మండలం పరిధిలో కురిసిన వానకు బక్కాయిగూడెంలో దాదాపుగా పది ఎకరాల పంట నష్టం వాటిల్లింది ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదిటే నీలుపాలు నీటిపాలు కావడంతో గ్రామానికి చెందిన కీత వెంకటేశ్వరం అనే రైతన్న కంటతడి పెట్టాడు పాపం చూసుకో రైతుల ఇక దుర్గామాత నిమజ్జనానికి వెళ్లి తిరిగి రాని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ఏర్లో కొట్టుకుపోయాడని స్నేహితుల సమాధానం గాలింపు చర్యలు చేపట్టడం పోలీసుల ఉరియావా అసలు ఈ దుర్గామాతలకు ఇప్పటిదాకునాయా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో కొంతమంది స్నేహితులు కలిసి తొమ్మిది రోజులు దుర్గామాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అనంతరం విగ్రహ నిమజ్జనంలో అందరు కలిసి పాల్గొన్నారు కానీ నిమజ్జనానికి వెళ్లిన వారిలో ఆత్కూరి సైదులు అనే వ్యక్తి తిరిగి రాలేదు దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు ఈ విషయంపై కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నిమజ్జనానికి వెళ్లిన వారిని పోలీసులు విచారించగా తమకు సంబంధం లేదని ఏర్లో కొట్టుకుపోయాడని సమాధానం చెప్పడంతో సైదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు నిమజ్జనానికి వెళ్లిన సైదులను అతని స్నేహితులే కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు సైదులు నిజంగా ఏ ఏర్లో ఏర్లో కొట్టుకుపోయాడా లేక హత్యకు గురయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అదృశ్యమైన సైదులు మిస్టర్ని ఛేదించేందుకు కోదాడ రూరల్ రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్ తహసీల్దార్ శ్రీనివాస్ శర్మల నేతృత్వంలో పోలీస్ రెవెన్యూ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారట బీసీ వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమనడం ఇవ్వమనడం నేరమా అయితే అలాంటి పోస్ట్ అలాంటి పార్టీలో ఉండడం అనవసరం సీఎం కేసీఆర్ కు బూర నరసయ్య గౌడ్ రాజీనామా లేక రైట్గా ఆయన రా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే టీఆర్ఎస్లో చేరిన పల్లె రవి దంపతులు మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ లీడర్ పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టిఆర్ఎస్ లో చేరారు వారికి పార్టీ కాండవా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు రవి రవికుమార్ భార్య కళ్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా ఉన్నారు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్లో చేరిన రవికుమార్కు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు భవిష్యత్తులో బరాబరు ఉంటాయి మేము ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరామని పల్లెరవి తెలిపారు చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్కి తెలియజేశానని చెప్పారు ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృత్యత అంత ఎంతో మాట్లాడుకుంటారు అవతల పడతారు ఆ ఈ ఇప్పుడు వీళ్ళిద్దరు పోతే మొత్తం సండూరు మండలం అంతా పోయిన చీనా లేదా బుర్ర గౌడ వస్తే మొత్తం టీఆర్ఎస్ అంత వచ్చినట్టునా అంత ఈ రెండు ఆలైదు నాలుగైదు ఓట్లు ఉంటాయి కాంతి